असल चलने पेद दलित चलो चला बाधकर दादी राजकी करेक्ट असल अबाई की आ स्कूल अडमिशन आबाई असल आ स्कूल र्यी पागो आबाई अबाई तो इंकोर अबाई फ्रेंड इधर नड़चे कुकर तरने प्रयत्न भयपड़ आलो अटी आ ट्राक्टर कड़ वीडियो फुटेज मी अंदर चूपस्ता दस प्रयत्न मैं ऐसी वाल कड़ी चलो चलिए अबद्धम तेलंगाणा प्रजल हुजूराबाद निजर्ग प्रजल नमे प्रयत्न दीन बटी अंदर आलोचन इला आये नैजा एट्लने आलोचा विज्ञप्ति ईटर राजेन्द्र मतलब गुर्तपेको वबेल तिन्न लाभंधु ओ चिवाण की कुटेन ने दृष्टि ओ चिवाणने कावचु का निजक राजकी नैने राशिपेको इतना राजेन्द्र सदर्भ में मल्ला चेप्तुना वंदा कबेलालनी तिन्ना रामंदु ओका चिन्ना गालिवानतोनी कोट्टकबेनट्टु नेनु नी दृष्टिलो आ चिन्ना गालिवाननी कावच्चु कानी राजकीयंगा निन्नु कूल्चेदि नेने राशि पेट्टुको ईटल राजेन्द्र अनि चेप्पि संदर्भंगा तेलियजेस्ता उन्नानु ఇంకోటి మాట్లాడుతా ఉన్నాడు షాపుల దగ్గర పైసలు అడిగినాని ముష్కే కాలేజీల దగ్గర పైసలు అడిగినాని ఈ రెండింటి మీద జమ్మిగుంట అంబేద్కర్ జమ్మిగుంట అంబేద్కర్ చౌరస్తా అయినా సరే హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా అయినా సరే నేను చర్చకు రావడానికి సిద్ధంగా ఇటల్ రాజేంద్ర నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావా జవాబు చెప్పు ఇయాల పైసలు లేవని మాట్లాడుతున్నాడు ఇటల్ రాజేంద్ర నీ చరిత్ర పేద దళితుల భూమిలో గుంజుకున్న చరిత్ర నీ చరిత్ర ఎస్టీల భూమిలో గుంజుకున్న చరిత్ర నీ చరిత్ర बीसी भूमि गुंजुक चर इला रेल नागे मुझे नीक इन सर गति वर्ष पड़ते नी इंटर की नील वस्ते उ नीक इलाक गड़ी एट कटना इकडनी डबू जवाब इला नीक जवाब मेडिकल कॉलेज जवाब इला फाम मरी सीक्रेट को फाम ल नी को बंगार गुड्डा जवाब मरी बंगार गुड्डू को नी दर उ मरी को बंगार गुड्डू नीलने ईदाल वोटी गड़ी कट्क अंदर इला को फाम कंदर लबोदी बोतने पैस्थित उ नी को फाम वूपाय ईटल राजेन्द्र कारण
దాదాపు ఆ కార్ల విలువలే ఒక 10 నుంచి 15 కోట్ల రూపాయల కార్లు ఉంటాయి. ఈ 10 నుంచి 15 కోట్ల రూపాయల కార్లే ఉంటే ఏం నుంచి వచ్చింది ఇంత? ఎలా చీటర్ రాజేంద్ర అయిపోయాడు అంటే మోసాలు చేసుడు ఆయనకి ఒక అలవాటు అయిపోయింది. అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టుడు ఆయనకు అలవాటు అయిపోయింది. ఎలా కేసీఆర్ గారు ఇంత పెద్దోడయి కేసీఆర్ గారు ఆయన ఇంత పెద్దోడి చేసిన వాళ్ళే తురే అనొచ్చా? నువ్వు చీటర్ కాదా? ఎలా దళితుల భూమిని గుంజుకున్నవి గుంజుకున్న చీటర్ అనరా? ఎలా బీసీల భూములని గుంజుకున్న చీటర్ అనరా? ముదిరాజ్ బిడ్డల్లాల ఆలోచన చేయండి, యాదవ్ బిడ్డల్లాల ఆలోచన చేయండి, కుర్మ బిడ్డల్లాల ఆలోచన చేయండి, గౌడ బిడ్డల్లాల ఆలోచన చేయండి, పద్మశాలి బిడ్డల్లాల ఆలోచన చేయండి, రజక బిడ్డల్లాల ఆలోచన చేయండి. ఎలా బీసీ కులాలున్న ప్రతి వ్యక్తి ఆలోచన చేయండి. ఇవాళ నిన్నటి ఎంత అవమానపరిచిందో, ఇవాళ నిన్నటి చిన్న కులాలు అని దీన్ని ఎంత అవమానపరిచిందో ఒకసారి మీ అందరూ ఆలోచన చేయండి. అయ్యా ఈటల రాజేంద్ర ముదిరాజ్ బిడ్డలు చిన్నోళ్ళనే నువ్వు కోడలుగా తెచ్చుకోలేదా? ఇవాళ ముదిరాజ్ స్థాయి నువ్వు నేనెంపీఎల్సీని, నేను విప్పుని, అంటే నీకంటే ఒక మెట్టు ఎక్కువనే ఉన్నా కదా, అంటే నా స్థాయే నీకంటే పెద్దది కదా. వాస్తవంగా నేను నీతో చర్చకు రావద్దు ఎందుకంటే నువ్వు నాకంటే చిన్న స్థాయిలో ఉన్నావు. కానీ అయినా హుజూరాబాద్ బిడ్డల కోసం, నా హుజూరాబాద్ ప్రాంతం కోసం నీతో చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తా ఉంటే నువ్వు ఎందుకు పారిపోతున్నావు? నువ్వు నిజంగా మంచోడి అయితే, నువ్వు నిజంగా బుద్ధివంతుడి అయితే మరి నువ్వు ఎందుకు చర్చకు వస్తలేవు? చర్చకు రా. ఇలా నేను చెప్తున్నా ముదిరాజ్ అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, తాతలకి, అవ్వలకి అందరికి కూడా తెలుసు మా ఉత్తరం.